ఇక చెన్నై మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోకి జనం పోటెత్తారు. ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా తరలి వచ్చేశారు. ఎయిర్ షో ముగిసిన తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా అంత మంది అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే దురదృష్టవశాత్తు ఒక ముగ్గురు ఈ తొక్కిసలాట్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం క్షతగాత్రులంతా కూడా వేరు వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఏపీకి చెందిన ఒక వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు చెన్నైలోని మెట్రో స్టేషన్స్ లో రైల్వే స్టేషన్లలో భారీ ఎత్తున ప్రజలు ఎలా రైళ్ల కోసం వేచి ఉన్నారో. మెరీనా బీచ్ లో ఎయిర్ షో జరిగింది. ఈ స్థాయిలో లక్షలాదిగా ప్రజలు తరలి వస్తారని ఎవరు ఊహించలేదు. ఊహించని విధంగా ప్రజలంతా కూడా భారీ ఎత్తున వీకెండ్ కావడంతో ఆదివారం కావడంతో ఇలా లక్షలాదిగా బీచ్ కి పోటెత్తారు. పిల్లల్ని తీసుకొచ్చారు చాలా మంది. అయితే తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు మళ్ళీ అందరూ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 100 మంది వరకు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ముగ్గురు చనిపోయారు కూడా. ఈ చనిపోయిన ముగ్గురులో ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఆ విజువల్స్ లోనే మనం చూడొచ్చు సముద్రానికి పోటీనా అన్నట్లుగా ఎయిర్ షో చూసేందుకు సముద్రం దగ్గరకు చేరుకున్నారు. భారీ ఎత్తున ప్రజలంతా కూడా చేరుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. చెన్నై మెరీనా బీచ్ దగ్గర దృశ్యాలు మనం చూడొచ్చు. సముద్రపు ఒడ్డున ఎంత మంది ఇసకేస్తే రాలనంతగా, అసలు ఒడ్డు కనిపించినంతగా లక్షలాదిగా ప్రజలు ఎయిర్ షో చూడటానికి తరలి వచ్చారు. అధికారులు కూడా ఈ స్థాయిలో ప్రజలు తరలి వస్తారని ఊహించలేదు. ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. తిరిగి మళ్ళీ ఎయిర్ షో ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది రైల్వే స్టేషన్లో. రైల్వే స్టేషన్ కూడా ఇసకేస్తే రాలనంతగా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగి 100లాది మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఈ తొక్కిసలాటలో 4 చనిపోయినట్లుగా అధికారికంగా లెక్కలు చెబుతున్నారు. ఇంకా చాలా మంది క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మనం చూడొచ్చు ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతంలో ఆ సముద్రపు ఒడ్డున ఎంత మంది, అసలు కనీసం ఒడ్డు కనబడిన విధంగా ప్రజలు భారీ ఎత్తున లక్షల స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. తిరిగి రైల్వే స్టేషన్కు వెళ్లే సమయంలో కూడా అదే విధంగా చాలా రష్ కనిపించింది. రైల్వే స్టేషన్లో అడుగు తీసి అడుగు వేయడానికి కూడా వీలు లేనంతగా అక్కడ రైల్వే స్టేషన్లో ప్రజలు కనిపిస్తున్నారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. 100 మందికి పైగా ఈ తొక్కిసలాట్లో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. 4 చనిపోయారు. ఈ 4లో ఒక వ్యక్తి ఏపీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా జనం తరలి రావడంతోనే ఇలాంటి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఎవరూ ఊహించని ఘటన ఇది. ఒకసారిగా ప్రజలు ఈ స్థాయిలో తరలి వస్తారని ఎవరూ ఊహించలేదు.